రాబోయే ఎన్నికల్లో అటు దేశంలో ఇటు రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది కాంగ్రెస్ పార్టీ అని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గంటా సత్యనారాయణరావు అన్నారు. మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని గంటా సత్యనారాయణరావు, మాజీ పార్లమెంట్ సభ్యుడు సిరిసిల్ల రాజయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంతకుముందు పార్టీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మరి కార్యకర్తలంతా కూడా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఈ దేశంలో గత 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు కొనే డబ్బు కొనే ఇప్పుడు పెట్టేటువంటి శక్తి లేదు. ఈరోజు 8 సంవత్సరాలు అధికారంలో వచ్చినటువంటి మోడీ కేసీఆర్ మాత్రం లక్షల కోట్లు పెట్టి ఈరోజు ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను మీ మునుగోడలో 90 రోజులు పనిచేశా. అక్కడ ఒక వార్డు మెంబర్కు 5 లక్షలు, సర్పంచ్కు ఎంపీటీసీకి 30